కడప జిల్లా అంతరాష్ట్ర గర్రన దొంగను అరెస్ట్ చేసిన మైదకూరు పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన అర్బన్ సిఐ చలపతి ఎస్ఐ గణమద్ది లేటి. నెల్లూరు జిల్లా వైఎస్ నగర్ కు చెందిన కుమార్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడడం జరిగింది. ఇతనిపై అనేక జిల్లాల్లో 47 కేసులు నమోదయ్యాయి. మైదకూరులోని కొన్ని దుకాణాల్లో దొంగతనానికి పాల్పడడం జరిగింది. 48,000 రూపాయల విలువ చేసి 2 సెల్ ఫోన్లు, బ్లూటూత్, 4,000 రూపాయల డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు. దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఒక 4 షాపుల్లో దొంగతనం జరిగింది. అది కూడా జీతమే. దానికి సంబంధించి వాటి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము మా ఎస్ఐ గారు అదేవిధంగా బాలరంగన్న గణేష్ వీళ్ళ యొక్క తన కోసం శ్రమించి మన కోసం శ్రమించి అతన్ని నెల్లూరు చెందినటువంటి గొల్ల కుమార్ అలియాస్ కరణ్ కుమార్ అలియాస్ దువ్వల కుమార్ అనగా గుర్తించడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా అదేవిధంగా మా సీసీ టీం ద్వారా గుర్తించి అతన్ని ఈ దినం 9 గంటల ప్రాంతంలో మన మైదుకూరు బస్టాండ్లో అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి మైదుకూరులో ఒకరిపైన కూడా ఒక దొంగతనం జరిగింది. దాన్ని కూడా మేము రికవరీ చేయడం చేశాము. అదేవిధంగా ఇతనికి మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, అన్నమయ్య జిల్లాలు, హైదరాబాద్ ఈ జిల్లాల్లో మొత్తం మీద 47 కేసులు ఇతని మీద ఉన్నాయి.